Welcome viewers, welcome to Crown's Aesthetic Solutions, Panjagutta. Myself Dr.DEEPTHI. Gurala Praveen Reddy Garu, oka question adigarandi. PRP valla 6 months back poyina hair tirigi vastundi ani antunnaru, idi nijamena ani. Praveen Reddy Garu, PRP valla hair growth kasa improve avutundi, hair thickness avutundi anedi manam regular ga vintunna vishayame. PRP injection ichinappudu కుదుళ్ళు ఉంటే కనుక కుదుళ్ళు ఉన్న చోట అంటే డెడ్ అయిపోని కుదుళ్ళల్లో ఖచ్చితంగా చలనం అనేది తీసుకురావచ్చును. పిఆర్పిలోని ఈ ప్లాస్మా ఈ ప్లేట్లెట్ యాక్టివిటీ ఆ ఫాలికల్ దగ్గర ఎక్కువగా ఇవ్వబడి సెల్యులర్ యాక్టివిటీని పెంచడము టిష్యూ రిపేర్ని చేయడము ఈ పిఆర్పి చేస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ పిఆర్పిలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ హెయిర్ ఫాలికల్ యొక్క స్టెమ్ సెల్స్ని ప్రేరేపిస్తాయి, తద్వారా స్టెమ్ సెల్ యాక్టివిటీ ఎక్కువగా పెరుగుతుంది. న్యాచురల్ స్టెమ్ సెల్ యాక్టివిటీ ఉంటుంది కదా, ప్రతి ఫాలిక్యులర్ సెల్స్లో కూడా స్టెమ్ సెల్ ఉంటుంది, దాని యాక్టివిటీని ఇనుమడింపజేసి తద్వారా హెయిర్ని బయటికి పుష్ చేసేలాగా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు పూర్తి బాల్డింగ్ ఉన్న వాళ్ళల్లో పిఆర్పి ఇచ్చామనుకోండి, అక్కడ రూట్సే లేవు. రూట్స్ లేని చోట మనం పిఆర్పి ఇచ్చామనుకోండి, అక్కడ అర్థం ఏంటి? అసలు విత్తనాలే లేని చోట మనం ఎరువు వేస్తున్నట్టు లెక్క అన్నమాట. సో అక్కడ రూట్స్ అనేవి ఉంటే, కొద్దో గొప్ప లైఫ్ ఉంటే పిఆర్పి ఇచ్చినప్పుడు ఈ సెల్యులర్ యాక్టివిటీ అనేది బాగా పెరిగి టిష్యూ రిపేర్ జరిగి అందులో నుంచి హెయిర్ బయటికి రావడం సాధ్యం. కనుక మీరు అడిగిన క్వశ్చను క్లియర్గా ఉండాలి. అక్కడ అంటే పూర్తి బట్టతలతో ఉన్నారా, అసలు అక్కడ సెల్స్ ఉన్నాయా లేదా అని నిర్ధారించారా, హెయిర్ అనాలిసిస్ స్కాల్ప్ అనాలిసిస్లో మీరు డాక్టర్ని అడిగారా అసలు ఏం కనిపించింది అనేది, ఇవన్నీ క్లారిటీ మనకు ఉంటే కనుక పిఆర్పితో హెయిర్ వస్తుందా రాదా అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. సో మరీ పూర్తి బాల్డింగ్ అయిపోయిన వాళ్ళకి పిఆర్పి పెద్దగా హెల్ప్ అవ్వదు, కానివ్వండి. సెల్స్ అన్నీ ఉన్నాయి, ఫంక్షనల్ యాక్టివిటీ తక్కువగా ఉంది అన్న వాళ్ళల్లో పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది. థిక్నెస్, హెయిర్ క్వాలిటీ పెరుగుతుంది. హెయిర్ థిక్గా ఉండడం అంటే ఒక సింగిల్ స్ట్రాండ్ అని చూసినా కానీ అది థిక్గా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా రిజల్ట్స్ అనేవి ఒకటో రెండో పిఆర్పితో రావు. కనీసం 4 లేక 8 సెషన్స్ ఇచ్చినప్పుడు మీకు ఆఫ్టర్ 8 సెషన్స్ ఆఫ్ పిఆర్పి అంటే నెల ఒక 5-6 నెలల తర్వాత మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇట్లా అనుకున్నప్పుడు ఎస్, గతంలో నాకు ఇక్కడ పల్సగా ఉండేది, ఇప్పుడు థిక్నెస్ వచ్చింది, అది పిఆర్పి వల్లనే అనేది మీకు మీరుగా ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ముందు విత్తనాలు ఉంటేనే అక్కడ మొక్క అనేది మొలుస్తుంది, అలాగే మనకి రూట్స్ అనేవి ఉంటేనే పిఆర్పి ఇచ్చినా లేదా ఇంకేమంది ఇచ్చినా కానీ అక్కడ హెయిర్ అనేది రాబడుతుంది అన్నమాట. సో గుడ్డిగా పిఆర్పి తీసుకుంటే జుట్టు వచ్చేస్తుంది అని మాత్రం అనుకోకూడదు. ఫస్ట్ హెయిర్ అనాలిసిస్ చేయించుకోండి, స్కాల్ప్ అనాలిసిస్ చేయించుకోండి. ఫాలికల్స్ ఉన్నాయా, ఏ స్టేజ్లో ఉన్నాయి, వచ్చే అవకాశం ఉందా అనేది క్షుణ్ణంగా తెలుసుకున్నాకనే పిఆర్పిస్ కోసం పూనుకోండి మీరు. ఇంకా ఈ విషయం గురించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా మీరు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ని సంప్రదించవచ్చు. మన డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా కమెంట్ సెక్షన్లో కూడా ఫోన్ నెంబర్స్ ఇచ్చి ఉంటాయి, చూసుకొనేసి మీరు కాంటాక్ట్ చేయవచ్చును. Thank you, viewers.